బదనాం చేయాలి ఏదో రకంగా తప్పుడు ప్రచారం చేయాలి అది ప్లాన్ వల్ల ఆ ప్లాన్ లో ఎంత దిగజారిపోతున్నారు అంటే వాళ్ళు చేసే పని వల్ల స్టూడెంట్స్ పాపం పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు ఎంత నరకం పడతారు పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అది కూడా వాళ్ళకి లెక్కలేదు వాళ్ళకి కావాల్సిందల్లా కేసీఆర్ బదనాం కావాలి బదనాం కావాలంటే ఏం చేశారు నిన్ననే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి పరీక్షలు రాయడానికి పిల్లలు లోపల పోతారు పోయిండ్రు పోయినాక ఒక 15 నిమిషాలకు అక్కడి నుంచి ఎవడో ఫోన్ ఆ క్వశ్చన్ పేపర్ ఫోన్ లా తీసిరు ఫోటో లోపల పోయినాక తీసి వాడెవడు ప్రశాంత్ అనే వ్యక్తి వాడు తీసి 15 నిమిషాల లోపటనే బండి సంజయ్ పంపించిండు వాట్సాప్ లో పంపియంగనే బండి సంజయ్ ఏమంటాడు ఇగో పేపర్ లీక్ అయ్యింది నా దగ్గరికి వచ్చింది చూడు అంటాడు ఎవడిది ఫోటో తీసిండు ఎవడని తీస్తే వాడి మనిషి ప్రశాంత్ అనే వ్యక్తి మంచి దొరకబట్టిండు ఇది బండి సంజయ్ కావాల్సుకొని ప్రశాంత్ అనే వ్యక్తి తోటి ఆ పేపర్ ని ఫోటో తీపిచ్చి అది బయట పెట్టి ఇగో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది ఇగో లోపలికి వెళ్ళిట నాకు ఫోటో వచ్చింది పేపర్ వచ్చింది అని చెప్పి బదనాం చేద్దామని ప్రయత్నం మొత్తం 140 సార్లు ఫోన్ చేసిండు వాడు ప్రశాంత్ అనే వ్యక్తి బీజేపీలకు ఒక గంటలనే ఒక గంటల 140 సార్లు బీజేపీ నాయకులకు ఫోన్ చేసిండు వాడు ఎవడైతే ఫోటో తీసిండో వాడు ఇట్లా ఇంత అన్యాయం దాంతో పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు పిల్లల తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారు అదేం లేదు పేపర్ లీక్ అయిందని బదనాం చేయాలి కేసీఆర్ని చేసేటోడు వాడే చేసేటోడు బండి సంజయ్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు మళ్ళా వాడే బదనాం ఎత్తున్నాడు పోలీసుల్ని వాళ్ళు అరెస్ట్ చేశారు మొత్తం రికార్డులు ఉన్నాయి వాడు బండి సంజయ్ ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్కి పంపించిన ఫోటోలు మొత్తం పేపర్ ఫోన్లలో ఉన్నాయి మొత్తం రికార్డుకి వచ్చింది 140 సార్లు వాడికి ఫోన్ చేసిన రికార్డులకు వచ్చినాయి మొత్తం ప్రూఫ్లు దొరికినాయి వాడిని అరెస్ట్ చేశారు ఇప్పుడు బండి సంజయ్ని అరెస్ట్ చేస్తే బండి సంజయ్ని ఎట్లా అరెస్ట్ చేస్తారని దిష్టి బొమ్మలు కాలేస్తారట కేసీఆర్ ఖబర్దార్ ఎవడన్నా సరే కేసీఆర్ దిష్టి బొమ్మ కాల్చడానికి ప్రయత్నం చేస్తే భౌతిక దాడులు తప్పవు జాగ్రత్త ఇవాళ చట్టం తన పని చేస్తున్నది ఇవాళ నువ్వు పాపం పిల్లలను చూడకుండా వాళ్ళు ఇబ్బంది పడతారా అని కూడా చూడకుండా నువ్వే క్వశ్చన్ పేపర్ని 10వ తరగతి క్వశ్చన్ పేపర్ నువ్వే ఫోటో తీపిచ్చి నువ్వే బయటకు తీసుకొచ్చి నువ్వే పేపర్ వాళ్ళకి ఇచ్చి నువ్వే టీవీలోకి ఇచ్చి కేసీఆర్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు అన్ని ప్రూఫ్లు దొరికినాయి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఖబర్దార్ జాగ్రత్త గమనించాలని నేను బీజేపీ సోదరుల కార్యకర్తలకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా వాళ్ళకి సూచిస్తూ ఉన్నా ఇటువంటి ట్రాప్లో మీరు పడద్దు దయచేసి ఇటువంటి దొంగ పనులలో మీరు ఉండద్దు దయచేసి వాళ్ళకి సూచిస్తూ ఉన్నా ఇటువంటి ట్రాప్లో మీరు పడద్దు దయచేసి ఇటువంటి దొంగ పనులలో మీరు ఉండద్దు దయచేసి రాజకీయాలు రాజకీయాలే ఉంటాయి ఓట్లప్పుడు చూసుకుందాం కానీ ఇట్లా పిల్లలకు ఇబ్బంది కలగజేసే పనులు చేయొద్దు మీ బండి సంజయ్ చేసినా మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండొద్దు దయచేసి ఇది మంచి పద్ధతి కాదు మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు మీ తమ్ముడు ఉంటాడు మీ కొడుకు ఉంటాడు 10వ తరగతి పరీక్షలు రాస్తుంటారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రతిదానికి మీరు గుడ్డిగా సపోర్ట్ చేయొద్దు దయచేసి మీ బండి సంజయ్కి బండి సంజయ్ అరెస్ట్ అవుతాడు బరాబరు అరెస్ట్ అయింది కూడా అరెస్ట్ అవుతాడు చట్టం తన పని చేసుకుంటుంది ఒకవేళ నిర్దోషానంటే కోర్టులో ప్రూవ్ చేసుకుంటాడు అది దానిపైన జరుగుతుంది కానీ మీరు మాత్రం బండి సంజయ్ని అరెస్ట్ చేసిరు కదా మేము దిష్టి బొమ్మ నలిగేస్తామని మా గాత్రం మీరు ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలు కూడా ఊరుకోరు మీ మీద భౌతిక దాడులు జరుగుతాయని చెప్పి నేను మీకు ముందే తెలియజేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్.